భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వార దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వైకుంఠం 1 వైకుంఠం 2లో ఇప్పటివరకు అయితే వెయిటింగ్ లేదు. వెయిటింగ్ లేకపోయినా భక్తులకందరికీ కూడా కాఫీ, టీ, పాలు అన్ని అందించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ గంట 2 గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు, కాఫీ, టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయోజనాన ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐజి టోకన్స్ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది. భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుణ్ణి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది. చాలా సంతోషంగా ఉంది. భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో శుభాకాంక్షలు.